ఎన్నికల ఫలితాలు రాగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత పరిపాలన విశాఖ మహానగరం నుండి కొనసాగిస్తానని రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. పాతగాజు ఒక సెంటర్లో ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సిద్దం బస్ యాత్రలో జగన్మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, రాష్ట ప్రగతి పదం వైపు నడవాలంటే నాకు తల్లి లాంటిది అక్క ఝాన్సీ అమ్మను విశాఖ ప్రజలు చల్లని దీవెళ్లతో దీవించి ఆమెను ఎంపీగా గెలిపించాలని ప్రజలను జగన్ కోరారు. ఈ సందర్భంగా విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ, విశాఖ నగరం మహానగరంగా మారాలంటే ఉత్తరాంధ్ర వెనుకబాటు పోవాలంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా ఉండాలన్నా మరలా జగనన్న ముఖ్యమంత్రి కావాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. మళ్ళీ కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. అదేవిధంగా నాకు తల్లి లాంటిది నా అక్క జాన్సమ్మ నా పక్కనే ఉంది, వెన్నలాంటి మనసున్నమ్మ, మీ అందరికీ మంచి చేస్తుందన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అమ్మపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరికీ కూడా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. జై 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 జగనంటూ.